నమస్కారం, సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఒంటిమిట్ట శ్రీరామ ఆలయం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్న టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ. ఉగాదికి ఆలయ దర్శిని ప్రారంభం. దేశీయ గో సంరక్షణకు కేంద్రం సహకారం. గో ఆధారిత వ్యవసాయానికి ప్రభుత్వం చేయూత. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. చూపును కోల్పోయిన అభాగ్యురాలు. చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన డాక్టర్ సుధారాణి. శస్త్రచికిత్సతో కొత్త జీవితం. శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. సోమవారం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి, పరిశ్రమలు స్థాపించాలి. చదలవాడ కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత్రి సుచరిత. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పునరుద్ఘాటించారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలు, బుక్లెట్స్ ను టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 20వ తేదీ జరిగే కళ్యాణోత్సవానికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపట్టింది. ఈ పనులను చదలవాడ కృష్ణమూర్తి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, జేఈఓ భాస్కర్లు పరిశీలించారు. పనులు త్వరితగతిన, నాణ్యతా లోపాలు లేకుండా పూర్తి చేయాలని అధికారులను చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆదేశించారు. అనంతరం చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉన్న భక్త కోటి కంటా కూడా శ్రీరామనవమిని అతి అద్భుతంగా, భావితరాల వాళ్ళకి అందించే సంపదగా, మనకు అందించినటువంటి సంపదని తిరిగి పూర్వ వైభవాన్ని ఒంటిమిట్టకు తీసుకొచ్చేదానికి టెంపుల్ బ్రహ్మాండంగా ఉంది. ఉండడమే కాదు, ఎవరో చేయలేనటువంటి పనిని, ప్రజాస్వామ్యంలో ఎవరో నెరవేర్చలేనటువంటి పనిని ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తుందంటే దానికి కారణం భక్తులు, భక్తి భావం, వేదం, వేదాల్లో ఉన్నటువంటి సారం. వేదాల్ని పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. యాత్రికుల్ని, భక్త కోటిని కనువిందు చేసేదానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలంతా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది మా ప్రభుత్వం అన్నటువంటి మాటని, మా నాయకుడు అన్నటువంటి మాటని హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, వారికి, వారి జీవితాలకి, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మంచి వెలుగుని భగవంతుడు ప్రసాదించాలని, అందరూ సర్వతోముఖంగా జీవించాలని, పరిపూర్ణమైనటువంటి న్యాయం ప్రతి జీవికి అందాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా భక్త కోటి భావించమని, అండగా ఉండమని, ఆశీర్వదించమని, చేస్తున్నటువంటి మంచి పనులకు మమ్మల్ని అభినందించమని భక్త కోటినంతా కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తూ, బ్రహ్మాండంగా జరగబోతుంది 14వ తేదీ నుంచి. నభూతో నభవిష్యత్. సంపదకు కొదవు లేదు ఈనాడు భగవంతుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఇస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలు, ఇవన్నీ కూడా ఆ కానుకల్ని భక్త కోటికి, భక్తులకి కనువిందు చేసేదానికి, మనకున్నటువంటి శక్తిని, వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని ప్రపంచమంతా చాటి చెప్పేదానికి ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా భక్త కోటి భావించమని, ప్రతి భక్తుడిని విచ్చేయమని, చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించమని, శ్రీరాముని ఆశీర్వాదం, ఆదిదేవుడైనటువంటి శ్రీరాముని ఆశీర్వాదాన్ని పొందమని భక్త కొట్టినంతా కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. విచ్చేసి వీక్షించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి, జరుగుతున్నటువంటి శ్రీరాముడికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, వైభవపేత వైభవపేతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీరందరూ విచ్చేసి విజయవంతం చేయాలి. ఈ నెల 20వ తేదీన జరిగే కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు, ముత్యాలు అందించనున్నట్లు చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఉగాది నుండి రాష్ట్రంలో దేవాదాయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. పేరూరు వకులమాత ఆలయ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు శ్రీకాకుళం వరకు ఉన్న దేవాలయాలను అనుసంధానం చేస్తూ వేసవి సెలవుల్లో దేవాలయ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామన్నారు. రాష్ట్రంలోని 135,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, బడుగు, బలహీన వర్గాల వరకు ఉచితంగా 5 రోజుల యాత్ర నిర్వహిస్తామన్నారు. 5 రకాల ప్యాకేజీలను రూపొందిస్తామన్నారు. ప్రజలు వారికి ఇష్టమైన ప్యాకేజీని ఎంచుకోవచ్చునని తెలిపారు. 5 రోజులు ఉచిత రవాణా, బస వసతి, ఆలయాల దర్శనం కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే గోశాలలను సందర్శించి గో సంపదపై అవగాహన కల్పిస్తామన్నారు.
కేంద్రం నిధులు టీటీడీ సహకారంతో 125 కోట్ల నిధులు వెచ్చించి పలమనేరు గోశాలతో పాటు రాష్ట్రంలో గోశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. పేరూరు వకలామాత ఆలయాన్ని పునర్నిర్మించడానికి చర్యలు చేపడతామన్నారు. దేవాలయాలతో పాటుగా మధ్యలో కంపల్సరీ ఒక గోశాలను కూడా సందర్శించే కార్యక్రమం. గోశాల కూడా కేవలం గోవులు పూజ చేసే గోవులను కాకుండా గో ఆధారంగా వ్యవసాయం ఎక్కడైతే జరుగుతూ ఉందో దాని ప్రాక్టికల్ నాలెడ్జి అక్కడి నుంచి ఈ రైతులకు ఎవరైతే భక్తులు కూడా మధ్యలో చూసే అవకాశాన్ని కల్పించాలని, దానికి ఎవరైతే భారతీయ కిసాన్ సంఘని దాన్ని సహకరించాలని కూడా నేను కోరటం జరిగింది. ఖచ్చితంగా వకలామాత దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ దేవాలయాన్ని పూర్వ వైభవానికి తీసుకువచ్చి తీర్థం. మానవ సేవే మాధవ సేవని నమ్మే డాక్టర్ ఓ భక్తురాలికి కంటి చూపును ప్రసాదించింది. 50 ఏళ్ల కిందట అసూయ ఆ భక్తురాలి పాలిట సేపమై కంటి చూపును కోల్పోయేలా చేసింది. మీరు చూస్తున్న ఈ వృద్ధురాలి పేరు వల్లెమ్మ. ఈమెది చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం సుద్దగుంట గ్రామం. 50 ఏళ్ల కిందట వల్లెమ్మ భజన మండలి సభ్యురాలు. వల్లెమ్మ రాగం ఎత్తిందంటే గ్రామస్తులు భక్తి పారవశ్యంలో మునిగి తీరాల్సిందే. పలుకే బంగారమాయి తెలిసిన పలుకదాయి, కలలోన నమ శరణ మగువకు సక్కని తండ్రి. పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయేనా విరబూసే విచికిలోన, ఇరబూసే విచికిలోన గుణమూన బుడతాబత్తి ఆమె ఘాన మాధుర్యానికి అసూయ పెంచుకున్న స్థానికురాలు పెద్దమ్మ వేడిగా ఉన్న తేనెటిని కళ్లపై చల్లడంతో చూపు కోల్పోయింది. కాళ్లకు గజ్జకట్టి గొంతెత్తి గళం విప్పిన చోట 50 ఏళ్లుగా భిక్షగత్తగా మారింది. ఆనోట ఈనోట పడి వల్లెమ్మ దీనగాథ తిరుపతిలోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రి సుధారాణి చెవికి చేరింది. మానవ సేవే పరమావధిగా తుది శ్వాస వరకు జీవించిన షిర్డి సాయినాథుణ్ణి ఆరాధించే డాక్టర్ సుధారాణి వల్లెమ్మ గ్రామానికి చేరి వాహనంలో తన ఆసుపత్రికి చేర్చి ఆపరేషన్ చేసి కంటి చూపును ప్రసాదించింది. ఆసుపత్రిలో వల్లెమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 50 ఏళ్ల తర్వాత మొదటగా తన గానంతో స్తుతించిన శ్రీనివాసుడి ఫోటోను చూసి ఆనంద బాష్పాలను రాల్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి డాక్టర్ సుధారాణి రూపంలో చూపును ప్రసాదించాడని వల్లెమ్మ గద్గద స్వరంతో చెప్పింది. ఆపరేషన్ చేసినాడు మహాతల్లి మేడం, నాకు సహాయం పడింది. నాకు ఆపరేషన్ చేసింది, నన్ను ఎట్నో ఒక ఎగిటిగా చేసింది. ఆ అమ్మ ఎగిటిగా చేసింది. నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను. ఆ అమ్మ ధర్మాన నేను ఏదో నేత్రములు నాకు వచ్చిందంటే నాకు అదే ధన్యము. వాళ్ళ ధర్మము నేను బతుకున్నాను. నేను ఏదో వెంకటేశ్వరుడు చూడగలుగుతాను, చూసేసి కూడా రాగలుగుతాను వాళ్ళ ధర్మాన. అప్పటి మీద ఇప్పుడు కొంచెం రమణే ఒక మాదిరిగా కనపడతా ఉంది. ఇంతకుముందుకు పూర్తిగా కనపడేదిలే. ఆ బాబు నీకేం తెలుసురా ఓ వెంకటేశ, ఆ బాబు నీకేం తెలుసురా గోవింద 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 కంటి చూపుతో పాటు బంధువుల ఆదరణ కోల్పోయిన వల్లెమ్మను సాటి మనిషిగా ఆదుకున్నట్లు డాక్టర్ సుధారాణి చెప్పారు. ఒక కంట్లో పూర్తిగా నల్ల పాప దెబ్బతిని పర్మనెంట్ విజువల్ లాస్ అనేది. సో ఆమె గురించి శ్రద్ధ తీసుకున్న వాళ్ళు నాకు ఆ మైస్ ఒకసారి చూపించి ఆ పరిస్థితి వివరించగా కార్వేట్ నగరం వెళ్ళి చూసాము. ఆమెకు ఇంకొక కంట్లో కొంచెం లైట్ పర్సెప్షన్ ఉండి ఈ కన్నుకు ఆపరేషన్ చేస్తే చూపు రావచ్చని తెలియజేస్తే మన హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇక్కడ ముఖ్యంగా ఆ అవ్వకు ఒక ప్రత్యేకత ఉందండి. ఆమె రెండు కళ్ళు కనిపించకపోయినా ఉన్నది చిన్న పురుషులో ఉంటున్నా కూడా ఎప్పుడూ నవ్వుతూ 24 గంటలు ఆమె మేల్కొన్నంతసేపు వెంకటేశ్వర స్వామి కీర్తన పాడుతూ కనీసం ఆమెకి కళ్ళు పోవడానికి కారణం ఎవరిని అడిగినప్పుడు కూడా వాళ్ళ గురించి కూడా నవ్వుతూ దీనికి వాళ్ళ మీద కోపం లేదా అంటే ఇదంతా ఆయన చిత్తం అన్నట్టు అంత స్పిరిచువల్గా ఉంటుంది. ఆమె ఆపరేషన్ చేస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా ఆమెలో ఒక ఆందోళన కానీ చూపు వస్తుందా రాదా అని కానీ ప్రశాంతమైన ఆమె ముఖం
తర్వాత ఆపరేషన్ తర్వాత కూడా ఆమన్న మాట నాతో ఉన్న మీరందరూ కూడా ధన్యులు. అంటే ఎంతో స్పిరిచువాలిటీ, అంత తక్కువ చదువుకొని అంత పేదరికంలో ఉన్న అవ్వ ఆమె అంత నిండు మనసుతో అంత ఆత్మస్థైర్యంతో, అంటే జీవితానికి మనిషికి కావాల్సింది ఏమి అనేది ఆమెను చూస్తే తెలుస్తుంది. అంటే చూడ్డానికి చాలా సాధారణంగా పేదగా ఉన్న ఆమె చాలా గొప్ప మనిషి అని, అటువంటి మనిషికి ఆపరేషన్ చేయగలిగే అది నిజంగానే భాగ్యం అనిపించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక శ్రీవారి దర్శనం వల్లెమ్మకు డాక్టర్ సుధారాణి కల్పించనున్నారు. ఖచ్చితంగా ఆమెని ఒకే ఒక కోరిక ఆమె అందరిని అడిగింది, ఎలాగైనా వెంకటేశ్వర స్వామిని ఒకసారి ఆమె కళ్ళతో చూడాలని. సో కంటి డాక్టర్గా నాకు కూడా ఆమె కోరిక వినగానే చాలా బాధ అనిపించి మన హాస్పిటల్లో నిన్న ఉచితంగా ఆమెకి ఆపరేషన్ చేశాము. 100% రాకపోయినా కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని చూసుకొని ఆమె శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను వేద పండితులు అంకురార్పణ చేశారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం విశ్వక్షేణుడు తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారిని విశేషంగా అలంకరింపజేసి ఆలయం నుండి వాహన మండపానికి వేంచేపుగా తీసుకువచ్చి తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం వేద పండితులు అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్షేణుడు వాహన శివ అగ్రభాగాన గజరాజులు నడవగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వాహన శివ ఆద్యంతం సందడిగా సాగింది. ఈ వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో మునలక్ష్మి, సూపరింటెండెంట్ ఉమామహేశ్వర రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కేశవరెడ్డి, మురళీకృష్ణ, భక్తులు పాల్గొన్నారు. రాష్టంలో రైతులు ఆత్మహత్యల నుండి బయటపడి ఆర్థికంగా బలపడాలంటే గో ఆధారిత వ్యవసాయాన్ని అనుసరించాలని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. దేశీయ పశు సంరక్షణ కోసం ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల చైతన్యయాత్రను తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాల నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గోశాలను సందర్శించి సభకు హాజరయ్యారు. సనాతన ధర్మం, వ్యవసాయం పరస్పరం ముడిపడి ఉన్నాయన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహారం కలుషితమైపోతోందన్నారు. చిన్న వయసులోనే ప్రజలు, యువకులు రోగాల బారిన పడుతున్నారన్నారు. వ్యవసాయంతో, పశువులతో మనిషికి బంధం దూరమవుతోందన్నారు. దేశీయ పశు సంపద రక్షణ కోసం ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫాల్కర్ వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేస్తూ వారికి శిక్షణ ఇచ్చి దేశీయ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఏదైతే డయాబెటిక్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగే హార్ట్ సంబంధిత వ్యాధులు కానీ ఇవి పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ సైంటిఫికల్ రీసెర్చ్ కూడా జరిగిన పరిస్థితులు ఇవన్నీ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్, మనకు తినే ఆహారం, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఈ రెండింటి కారణంగా అనేది వాళ్ళు జగమెరిగిన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను కాపాడుకునే దిశగా అన్న ప్రతి రైతు కనీసం వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ఆహారాన్నన్నా ఈ గో ఆధారితంగా పండించుకోవాలని. గో సంపద పరిరక్షణ కోసం రాష్ట్రంలో గోశాలలను అభివృద్ధి చేసేందుకు టీటీడీ సహకారం అందిస్తుందని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం, భారతీయ కిసాన్ సంఘం, ప్రకృతి ఫౌండేషన్ పరస్పర సహకారంతో తిరుపతి నుండి యాత్ర ప్రారంభించి శ్రీకాకుళంలో ముగిస్తామని, అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి తెలిపారు. జిల్లాను అభివృద్ది పదంలో నడపడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత పేర్కొన్నారు. చిత్తూరులో అమ్మ ఇన్ఫో కంపెనీని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, చదలవాడ కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి సుచరిత సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిశ్రమలు అవసరమన్నారు. అలాగే జిల్లా అభివృద్దికి కూడా పరిశ్రమలు కీలకమన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి నూతన పరిశ్రమలు స్థాపిస్తే నిరుద్యోగ సమస్య నిర్మూలనతో పాటు ఆర్థికంగా జిల్లా అభివృద్ది చెందుతుందన్నారు. భారతదేశానికి యువత ప్రస్తుతం వెన్నెముకలా పనిచేస్తుంది. అలాంటి యువతలో ఒకరే నరేష్,
ఈరోజు ఒక సార్థక స్టాబ్లిష్ అనేది అందరూ ఆరంభించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు చదువుకున్న తర్వాత ఎక్కడ ఉద్యోగం చేసి సెటిల్ అయిపోదాము, 9 to 5 times చూసుకుందాం సుఖంగా ఉందని ఆలోచిస్తున్నారు. రెండు రోజుల్లో చిన్నవాడైనా కూడా 24 గంటలు కష్టపడడానికి సిద్ధపడి తనతో పాటు 10 మందికి ఉద్యోగం కల్పించడానికి ముందుకొస్తున్న నరేష్ని నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో గోల్డెన్ టెంపుల్ పీఆర్ఓ కళ్యాణ్, కోలా ఆనంద్, టీడీపీ నాయకులు జయప్రకాష్ నాయుడు పాల్గొన్నారు. అక్రమంగా చెన్నైకి తరలిస్తున్న 2 కోట్ల విలువగల ఎర్రచందనం దొంగలను తిరుపతి రేంజ్ అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి రేంజ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి కడప ప్రధాన మార్గంలోని మామండూరు వద్ద గల దర్గా వెనుక భాగం నుండి ఎర్రచందనం దొంగలతో వస్తున్న లారీని గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. 5 టన్నుల విలువ గల 100 దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ అంచనా ప్రకారం 2 కోట్లు ఉంటుందని చెప్పారు. అలాగే లారీ డ్రైవర్ సుకుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. సెలవు రోజు కావడంతో అధికారులు ఎవరూ ఉండరని భావించి ఆదివారం తెల్లవారుజామున స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడ్డారని డీఎఫ్ఓ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రేంజ్ అటవీ ప్రాంతంలో కోంబింగ్ నిర్వహిస్తున్నామని, మరింత మంది ఎర్రచంద్రం కూలీలు పట్టుబడే అవకాశం ఉందని చెప్పారు. అవును, హాలిడేస్ను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనివారం ఆదివారం అంటే శనివారం నైట్ కొంతమంది స్టాఫ్ ఇండ్లకి వెళ్ళి ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మేము అటువంటి ఏ అవకాశానికి మనం తావివ్వకుండా హాలిడేస్ రోజు ఏ రోజైతే వస్తాయో ఆ రోజులు మేము ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతుంది. వేసవి తాపం నుండి పాదచారులకు ఉపశమనం కలిగించడానికి స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాలపల్లి సుధారాణి తెలిపారు. ఆదివారం తిరుపతి నాలుక్కాళ్ల మండపం వద్ద ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాలపల్లి సుధారాణి ప్రారంభించారు. ఎండ తీవ్రత అధికంగా ఉందని, రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతోందని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు. దేశంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న కుహాన రాజకీయ ఎత్తుగడలను బీజేపీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. చిత్తూరు బీజేపీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలో విపరీత పరిణామాలు బాధ కలిగిస్తోందన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన భారతీయతను అవమానించేలా చేస్తున్న చర్యలకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు వంతపాడటం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. దేశంలో ప్రధాని మోడీ సుస్థిర పాలన కోసం ప్రయత్నిస్తున్నారని, విదేశాలలో మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని పేర్కొన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు విభజించు పాలించు రీతిలో సాగిందన్నారు. రాష్ట్రంలో పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. అందరితో కలిసి మెలిసి జీవించే ఒక తత్వాన్ని, శాంతియుత దేశంగా ఈ దేశాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందో, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలోకి ప్రజల్లో తీసుకెళ్ళటం, ప్రజా సమస్యల మీద నిరంతరం ఆలోచించడం, వారి పరిష్కార దిశగా ప్రయత్నం చేయటం, ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త చేయాలని నేను కోరుకుంటున్నా. దేశంలో సిరబి నాటక సంస్థను మించిన సంస్థ మరొకటి లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభివర్ణించారు. సిరబి కళాకారులు పద్మశ్రీ అవార్డులు అందుకోవటమే వారి కళకు నిదర్శనమన్నారు. చిత్తూరు తవణంపల్లి మండలంలోని దిగువ భాగం అమర్రాజా ఫ్యాక్టరీలో ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సిరబి కళాకారులు నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ, సినీ యుగం ప్రస్థానానికి ముందే సిరబి కళాకారులు దేశవ్యాప్తంగా నాటకాలు ప్రదర్శించి వారికి వారే సాటిగా నిలిచారన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న నేటి సినిమాలకు అనుగుణంగా సురభి సంస్థ కూడా ఇప్పుడు నాటకాలను ప్రదర్శిస్తోందన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రదర్శించే నాటకాలను ప్రజలు వీక్షించి తరించాలని కోరారు. ఎంత కష్టమైనా ఈ నాటకాల్ని నేను మా వాళ్ళకు చూపించాలా అనే ధ్యేయంతో అరుణ్ కుమార్ గారు అనుకోవడం, దానికి ఆమె భర్త గారు, కుమారుడు, అందరూ ఎస్, మన గ్రామ ప్రజలకి, మన చుట్టుపక్కల గ్రామాలందరికీ మనం ఘనంగా ఈ నాటకాలు చూపిద్దామా, ఒకరోజుతో కాదు, రెండు రోజులతో కాదు, మనం సురభి వాళ్ళని ఆదరించినట్టుంటుంది, అట్లే మన గ్రామంలో ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకంతా ఈ సురభి నాటకాల గొప్పతనాన్ని చూపించినట్టుంటుంది అని చెప్పి వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడితే ఎముకలు కీళ్ల నొప్పులు నయం చేయవచ్చునని శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతి విద్యానగర్ కాలనీలో నూతన ఆసుపత్రి శాఖలో ఆర్థో, ఫిజియోథెరపీ, ఒబెసిటీ మరియు ఐ క్లినిక్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యురాలు మాధవి, శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వృద్ధులను ఎక్కువగా బాధించేది ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులతో పాటు స్థూలకాయమని, ఈ వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలను అందించడం అభినందనీయమని డాక్టర్ మాధవి అన్నారు. గ్రాడ్యువల్గా ఎక్సర్సైజ్ చేపిస్తారు, గ్రేడెడ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. అలా చేసిన వల్ల వాళ్ళకి చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాలన్నీ కల్పించే సాయిసుధ ఫిజియోథెరపీ క్లినిక్ని, ఈ సేవల్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉండే ప్రజలంతా దానివల్ల మంచి హెల్త్ని బెనిఫిట్ అవుతూ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అని ఆశిస్తూ ఈ సందర్భంగా నా గ్రీటింగ్స్ని తెలియజేస్తున్నాను. ఎముకలు, కీళ్ల నొప్పులు నయం కావడానికి దీర్ఘకాలిక వైద్యం అవసరమని, వైద్యుల సూచనలు పాటిస్తే తప్పకుండా నయం చేయవచ్చునని డాక్టర్ సుకుమార్ తెలిపారు. మందులతో పాటు వ్యాయామం తప్పనిసరి అని ఆయన సూచించారు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆధారపడి మెటబాలిక్ రేట్ అంటారు. అదే కాకుండా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వయసు మళ్ళిన వారికి అద్దాలు ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేశాం. ఇది తిరుపతి టౌన్ కి దూరంగా ఉన్నప్పటికీ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని మేము ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి గారికి, ఇక్కడ మీ ఇచ్చేసిన మిగతా అందరికీ అండ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి. అనంతరం డాక్టర్ మాధవిని డాక్టర్ సుకుమార్ దంపతులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుపతిలోని ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన పోటీలు జరిగాయి. ప్రతి ఏటా ఉగాది పండుగను పురస్కరించుకుని ఎస్వీ ఓరియంటల్ కళాశాలలు ఆదివారం వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో టీటీడీ ఉద్యోగులు 30 మంది, విద్యార్థులు 130 మంది, మొత్తం 160 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఉగాది పర్వదినాన బహుమతి ప్రదానం చేయనున్నట్లు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ సురేంద్ర తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళితులంతా సంఘటితంగా ఉద్యమించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి నాగరాజన్ పేర్కొన్నారు. తిరుపతిలోని కర్నాల్ వీధిలో గల సిపిఐ నగర శాఖ కార్యాలయంలో అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 67 సంవత్సరాలు పూర్తయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్న రాజ్యాంగ హక్కులు అమలు కాలేదని విమర్శించారు. జేఈఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలో నిర్వహించారు. నిర్ణీత సమయంలోపు హాజరైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. దేశవ్యాప్తంగా జరిగిన జేఈ ప్రవేశ పరీక్షల్లో భాగంగా ఆదివారం తిరుపతి, రామచంద్రపురం, కరకంబాడి, రంగంపేటలోని విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షను రాశారు. జేఈ ప్రవేశ పరీక్షకు జిల్లాలో 15,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు బీఈ, బీటెక్ విద్యార్థులకు పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బీఆర్క్, బీ ప్లానింగ్ విద్యార్థులు పేపర్ 2 పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటీఎంలోని సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని బ్యాంకు అకౌంట్లలోని డబ్బులను కాజేస్తున్న దొంగలను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమలలోని పోలీస్ కేంద్రంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. రాజమండ్రికి చెందిన రాజశేఖర్ గత కొంతకాలంగా తిరుమలలో ఉంటూ ఓబీసీ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు కాజేశాడని చెప్పారు. ఏటీఎం వద్ద డబ్బులు తీసి ఇవ్వమని కోరే భక్తుల ఏటీఎం కార్డ్ నెంబర్ విత్ హోల్డ్లో ఉంచి డబ్బులు కాజేసేవాడని అన్నారు. అలా ఇప్పటి వరకు 8 సార్లు భక్తులను మోసం చేసి 60,000 కాజేశాడని డీఎస్పీ పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో నిఘా ఉంచి ఈ దొంగను పట్టుకోవడం జరిగిందని పోలీసులు చెప్పారు. ఆ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఈ సమావేశంలో తిరుమల టూటౌన్ సీఐ రామలింగయ్య కూడా పాల్గొన్నారు. ఇమీడియట్గా ఇతను ఏం చేస్తాడంటే, నేను ఆపరేట్ చేయిస్తానని ఒక పద్ధతిలో ఆపరేట్ చేసి ఇది రాలేదు క్యాష్, పక్కన ఏటీఎం ఉంది పదం పదండి అని చెప్పేసి ఇది హోల్డ్లో పెట్టేస్తాడు. ఇది హోల్డ్లో పెట్టి వెంటనే పక్కన ఉన్నటువంటి ఏటీఎంలో ఇతను ఇమీడియట్గా ప్రాసెస్ అన్నీ కూడా 4321 అని చెప్పేసి ఒక ప్రాసెస్ టకటక నెంబర్లు కొట్టేస్తే కంప్లీట్ ప్రాసెస్ ఒకేసారి ప్రాసెస్ అయిపోయి ఇతనికి ఒకేసారి విత్డ్రాయల్ మనీ వచ్చేస్తుంది. మనీ తీసి వాళ్ళకి ఇచ్చేసి ఇమీడియట్గా ఏటీఎం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళంగానే ఇతను వచ్చేసి ఇక్కడ హోల్డ్లో పెట్టినటువంటి మనీ 30 సెకండ్స్ ఉంటుంది, ఆ హోల్డ్లో కొట్టిన మనీ విత్డ్రా చేసుకుని తీసేసుకుంటాడు. లైన్ మ్యాన్ నిర్లక్ష్యం రైతు ప్రాణాన్ని బలికొంది. దీనికి నిరసనగా పుత్తూరు పట్టణంలో మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. పుత్తూరు సమీపంలోని దిగువ గోళ్లూరు గ్రామానికి చెందిన విజయ్ అనే రైతు ట్రాన్స్ఫార్మర్కు ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్తో మృతి చెందాడు. విద్యుత్ అంతరాయంపై లైన్ మ్యాన్కు గ్రామస్తులకు చెప్పినా స్పందించకపోవడంతో విజయ్ ఫీజు వేయాల్సి రావడంతో మృత్యువాత పడ్డాడంటూ గ్రామస్తులు బంధువులు పుత్తూరు కూడలిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. లైన్ మ్యాన్ను సస్పెండ్ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఓ భారీ వాహనం అతివేగంగా వెళ్తూ రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 కార్లు 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. రేణిగుంట చిత్తూరు 150 అడుగుల బైపాస్ రోడ్లో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బాలాజీ డైరీ ఎదురుగా రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలను రేణిగుంట నుండి చిత్తూరు వైపు వెళ్లిన భారీ వాహనం ఢీకొట్టింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. వాహనం అతివేగంగా వెళ్లడంతో ఢీకొన్న వాహనం నెంబరును ఎవరూ చెప్పలేకపోయారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి 55,780 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 100 రూపాయల గదులు 27, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. అలాగే సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం 37, ఆర్జిత బ్రహ్మోత్సవం 18, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 215 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం తిరుమలకు వచ్చిన భక్తులు 28 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, విద్యాదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 61, 11 గంటలకు 78, 12 గంటలకు 87, 1 గంటకు 96, 2 గంటలకు 32, 3 గంటలకు 27, 4 గంటలకు 69, 5 గంటలకు 47, 6 గంటలకు 56, 7 గంటలకు 90 అందుబాటులో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంటిమిట్ట శ్రీరామ ఆలయం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్న టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ. ఉగాదికి ఆలయ దర్శిని ప్రారంభం. దేశీయ గో సంరక్షణకు కేంద్రం సహకారం. గో ఆధారిత వ్యవసాయానికి ప్రభుత్వం చేయూత. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు. చూపును కోల్పోయిన అభాగ్యురాలు. చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన డాక్టర్ సుధారాణి. శస్త్రచికిత్సతో కొత్త జీవితం. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ. సోమవారం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు. జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. పరిశ్రమలు స్థాపించాలి. చదలవాడ కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి సుచరిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.